హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి రైతు అన్నలకు అయితే శుభవార్త అయితే రావడం జరిగింది. రైతు భరోసా అమలు అప్పుడే తేదీ ఖరారు అయితే చేయడం జరిగింది. మనకి రైతు భరోసా పథకం అంటే పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయితే చేశారు. మనకి రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అమలు చేశారనైతే రైతులైతే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మనకి ప్రభుత్వం నుంచి అయితే టీప్ కవర్ వచ్చింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పటికే రైతులకు ఆలస్యం అవుతున్నందుకైతే మనకి రైతు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీకు డేట్ ఫిక్స్ చేసాం, రైతు భరోసా డబ్బులు కూడా వేసామని అయితే చెప్తున్నారు. ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయనేది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరో 2 వారాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకొని సబ్ కమిటీని అందిస్తుందని. సబ్ కమిటీ అంటే మనకి ఇప్పటివరకు అయితే రోడ్లకి గుట్టలకు కూడా రైతు భరోసా డబ్బులు వచ్చింది కదా, దీనికి సంబంధించి మనకైతే ప్రభుత్వం రైతుల నుంచే సమాచారం తీసుకుంటుంది. అంటే ఎన్ని ఎకరాల్లోపు రైతులకు ఇవ్వాలి రైతు భరోసా పథకం అనేది అంటే రైతుల నుంచే సూచనలు తీసుకొని. అయితే తెలిసిన సమాచారం ప్రకారం రైతులైతే 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది. అంటే 10 ఎకరాలున్నా కానీ రైతులకు 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది, అందులో నిజమైన రైతులకు గుర్తించి ఇస్తే బాగుంటుందని అయితే చెప్తున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం ఎలా అమలు చేయాలనే ఉద్దేశంతో మనకైతే ప్రస్తుతం అయితే రైతు భరోసా డబ్బులు అయితే ఆలస్యం అయితే అవుతుంది. ఈ పథకానికి సంబంధించి మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు అయితే రైతు బంధు పథకం 5,000 రూపాయలు మాత్రమే వచ్చేది, కానీ ఈసారి 7,500 రూపాయలు అయితే మన ఖాతాలలో జమ అవుతాయి. ఇప్పటికీ ప్రక్రియ ఆలస్యమైంది, రైతు భరోసా ప్రక్రియ. ఎందుకంటే మనకి ప్రభుత్వం ప్రస్తుతం రుణమాఫీ చేసే పనిలో ఉన్నారు కాబట్టి. రుణమాఫీ అయిపోయిన తర్వాత అంటే రుణమాఫీ 3వ విడత ఉంది. రుణమాఫీ ఎకరం 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులు ఉన్నారు కదా, వీళ్ళకి ఇవాళ రేపు 3వ విడత ప్రక్రియ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మన సబ్స్క్రైబర్లో మీకు ఎవరికైనా రుణమాఫీ అయితే మాత్రం కింద కామెంట్లో మాకు రుణమాఫీ అయిందని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే రైతు భరోసా పథకం కూడా ఎన్ని ఎకరాల వరకు అమలు చేస్తే బాగుంటుంది, అంటే 10 ఎకరాలు ఇస్తే బాగుంటుందా, 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా, అలాగే 20 ఎకరాల వరకు ఉంటే బాగుంటుంది అనేది కింద కామెంట్లు తెలియజేయండి. అలాగే మనకి రైతు భరోసా పథకం ఈ పథకం కూడా కొనసాగిస్తామని రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా చూస్తుందని అయితే మాట్లాడడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, రేపటి నుంచి రైతు భరోసా అమలు కోసం అయితే ప్రజాభిప్రాయం అయితే ఇప్పటికీ మనకి దగ్గరగా 50,000 మంది రైతుల దగ్గర అయితే రైతు అభిప్రాయాలు అయితే తీసుకున్నారు. అంటే గ్రామ సభల్లో కానీ నిజమైన రైతుల దగ్గర ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పథకం ఇవ్వాలి అని రైతుల నుంచే సూచనలు తీసుకున్నారు. ఎందుకంటే మన దగ్గర నుంచి మనకి రైతులు ఎవరైతే ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని ఎక్కువ సంఖ్యలో అయితే మనకి 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని చెప్పారు కదా. సో దాన్ని బట్టే మనకైతే ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకాన్ని అయితే 10 ఎకరాల వరకు అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక రేషన్ కార్డు మీద 10 ఎకరాలు, అంటే ఒకళ్ళ పేరు మీద 10 ఎకరాలు కాదు, ఇంట్లో మొత్తం కలిపి 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి రేపు లేదా ఎల్లుండిలో అయితే మనకి రైతు భరోసా డబ్బులు అయితే ఖచ్చితంగా ఖాతాలలో అయితే జమ అవుతాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా రాష్ట్రంలో రైతు భరోసా అయితే మనకి సో రైతులు ఎదురు చూస్తున్న పథకం కింద అయితే గుడ్ న్యూస్ రావడం జరిగింది. 7,500 రూపాయలు ఎకరానికి అంటే మనకి 75,000 రూపాయలు అయితే 10 ఎకరాలు ఉన్న రైతులకు అయితే ఖచ్చితంగా మీ ఖాతాలలో జమ అవుతాయి. మీ బ్యాంక్ ఖాతాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈరోజు లేదా రేపటి నుంచి అయితే రైతు భరోసా 1వ విడత అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులలో 1వ విడత విడుదలైన తర్వాత మనకి 2వ విడతలో 3 నుంచి 5 ఎకరాలు, 5 నుంచి 10 ఎకరాలు 3వ విడతలో అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మనకి ఆగస్టు నెలలో అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి పెట్టుబడి సహాయం అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో జమ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు, మాకు రైతు భరోసా డబ్బులు పడలేదు, పెట్టుబడి సహాయానికి ఇబ్బంది అవుతుంది, మాకు పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది అని చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళ గురించి ఆలోచించి, కాకపోతే నిజమైన రైతుల్ని గుర్తించి ఇవ్వాలి కాబట్టి కొంచెం ఆలస్యం అయితే అయ్యింది. బట్ మనకైతే ప్రభుత్వం దగ్గర కూడా నిధులు అయితే ఏర్పాటు చేసుకున్నారు. మనకి ఇంకా 2 రోజులలో మనకి రైతు భరోసా పథకం ఖచ్చితంగా రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.